హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు అంతిమయాత్ర ప్రారంభమైంది. నిమ్స్లో చికిత్స పొందుతూ 3 రోజుల క్రితం ఆయన చనిపోయారు. అయితే అమెరికా నుంచి ఆయన కుమార్తె వచ్చే వరకు ఆగాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కొండవలస కుమార్తె హైదరాబాద్ చేరుకోవడంతో ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు. అమీర్పేటలోని కొండవలస నివాసానికి వెళ్లి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం కొండవలస పార్థివ దేహాన్ని ఎర్రగడ్డ శ్మశాన వాటికకు తరలించారు. కొండవలస వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే రంగస్థలం నుంచి వచ్చిన మంచి నటుడు కొండవలస లక్ష్మణరావు, మంచి నటుడుగానే కాకుండా మంచి మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. మేము ఎన్నో సినిమాల్లో, మొదటి సినిమానే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డాడులో కూడా కలిసి నటించాం. మేము కలిసి తానా ప్రోగ్రామ్స్ కూడా కలిసి వెళ్ళాం ఫ్యామిలీస్తో సహా. అదే ఆవిడ ఫీల్ అవుతుంది, అన్ని ఐశ్వర్యాలు ఇచ్చి 5వ తనం తీసుకెళ్ళిపోయడం చాలా బాధపడుతుంది ఆవిడ. పాపం మన చేతిలో ఏమీ లేదు. కొండవలస లక్ష్మణరావు గారి ఆత్మశాంతికి పరమేశ్వరుడు శాంతి కలిగించాలని ప్రార్థిస్తాను. కొండవలస